a boy. I'll just start thanking with everybody. I'd like to thank Sampath Garu for giving me a chance to work. Jai Shankar Garu, a director, he's done a wonderful job. Murli Garu, the songs are excellent, sir. The romantic number especially. I watched the film, we had a preview, and Santosh has done excellent. I'm sure he's going to be the next chocolate hero who's going to rock. So definitely, Santosh, this should do it for you. And I'm playing my character, given to me is I'm playing Riya's mom. Oka paper boy, mana intiki vachi, he falls in love with your daughter. That is what the whole story, according to me, is. And so different emotions, different things, and played with a lot of different artists. I'm sure the movie will be a big success on September 7th. Hope the best. Visually, the movie looks beautiful, thanks to Soundarajan sir. Shot in Alappuzha and all, Kerala right now with floods and all, but you know, it just feels sad, but it's beautifully shot. So best wishes to the entire team who has done the film, and including myself, and I hope it becomes a grand success. Thank you. Paperboy cinema next month 7th raabothundi. ఈ వేదిక నుంచి మాట్లాడడానికి పెద్ద మాటలేం లేవు. ఒక రెండు విషయాలు చెప్తాను. మొదటి నుంచి ఇప్పటి వరకు కర్త కర్మ క్రియ అన్నీ తానై ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చి రేపు ప్రజల దాకా తీసుకెళ్తున్న మా గురువుగారు సంపద సార్కి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ చెప్తూ, అండ్ మాట్లాడడానికి ఏం లేవు, మీరందరూ వినే ఉంటారు, మీరందరూ నాతో పాడతారు లేదో నాకు డౌట్ మరి. హే బొంబై పోతావ రజా, ఎనర్జీ బాల. హే రాజా దాదా, హే బొంబై పోతావ రజా, బొంబై పోతావా, బొంబై పోతావ రజా, బొంబై పోతావా. మీడియా మిత్రులారా, మీకు చిన్న రిక్వెస్ట్, మీ మీరు అంటే వేరు కాదు, మన మనలో నుంచే, మన వర్గంలో నుంచే ఒక మీడియా మిత్రుడిని ఈ సినిమాలో మూడు పాటలు రాయించామంటే, అతని పేరు సురేష్ ఉపాధ్యాయ. సో అతని కోసమైనా మీరు నాకు కోరస్ కలపాలని కోరుకుంటున్నా. అతను ఇంట్రొడ్యూస్ చేస్తా, గ్రాండ్గా ఇంట్రొడ్యూస్ చేస్తా తప్పకుండా. ఈ క్షణం మాత్రం ఆయన రాసిన పాట మీరు పాడాలి, ఎక్కువ టైం తీసుకుంటాను కదా, సారీ. ఏ బొంబై పోతావ రజా, బొంబై పోతావా, ఏ దుబ్బై పోతావ రజా, దుబ్బై పోతావా, ఏ బొంబై ఎందుకు చిచ్చా, బజాట్ లో పెడదాం రచ్చా, దుబ్బై ఎందుకు చిచ్చా, దుందాం మాలే తెచ్చా, చలో చలో ఈరన్నా, హే చలో చలో పేపర్ బాయ్ వచ్చేస్తున్నారు నెక్స్ట్ మంత్ 7th కు మీకో కలుస్తున్నారు. చక్కని క్యారెక్టర్ ఇచ్చినటువంటి మా సంపత్ నాని గారికి, జయశంకర్ గారికి, తదితర నిర్మాణందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇక ఈ సినిమా అయితే రెండు సున్నితమైనటువంటి లేత హృదయాలు ప్రేమించుకుంటే ఆ ప్రేమ ఎంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుందో అనేదే ఈ మధుర మంజుల గాన జురి ప్రవాహం లాంటి సున్నితమైన ప్రేమ కదా ఈ పేపర్ బాయ్. మీరంతా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సినిమాలో అందరికన్నా ఇబ్బంది పడింది ఎవరైనా ఉన్నారంటే నేను కొంచెం ఇబ్బంది పడ్డా. ఇబ్బంది అంటే ఇంకో రకం కాదు, కానీ ఈ హెయిర్ ఇప్పుడు ఎక్కువ ఉంది, దీనికన్నా ఇంకా ఎక్కువ ఉంది మూవీలో. కంప్లీట్గా ఫేస్ అంతా కవర్ చేసేదన్నమాట. జయశంకర్ గారిని అడిగాను, బ్రో అసలు నా ఫేస్ కనిపిస్తుందా బ్రో దాంట్లో అంటే, అరే నువ్వు మా వీధిలో పేపర్ వేసేవాడు కన్నా న్యాచురల్గా సెట్ అయ్యవరా, ఇంకేం నీకు కావాలి అంటాడు. ఓకే, సినిమా చూసిన తర్వాత నాకు కూడా హ్యాపీగా అనిపించింది, బాగానే సెట్ అయినానులే ఆ చెడ్డి అది అని. సో మూవీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి, అండ్ భీమ్స్ గారు మ్యూజిక్ అయితే ఎరదీశారు, సో ట్రైలర్లో కూడా మీకు తెలిసి ఉంటుంది, అండ్ కెమెరా వర్క్ సౌందరరాజన్ గారు అల్టిమేట్ అండి. అసలు ఆ ఫ్రేమింగ్లు కానీ ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ పిక్చర్ నేను ఈ మూవీతో పరిచయం అవుతున్నాను తెలుగుతెరకి, ఫస్ట్ పిక్చరే మంచి బ్యానర్లో చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ దట్ సంపత్ నంది గారు అండ్ మురళి అన్న. ఇంకా మా హీరో విషయానికి వస్తే
అసలు నేను ఫస్ట్లో కొంచెం టెన్షన్ పడ్డాను, అంటే కెమెరా ఫియర్ లేదు కానీ ఆర్టిస్టులతో చేసేటప్పుడు ర్యాపో కానీ దాని గురించి అని. సంతోష్ అయితే డల్లింగ్ 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 అంటూ చాలా బాగా సపోర్ట్ చేశాడు అన్నమాట. I would like to start with thanking Sampath sir. I can't thank him enough for this special character Dharani, and Jay Shankar garu for trusting me to do this character, and amazing visuals by our DOPs Sandar sir, and thank you so much for presenting us so well. And with this trailer we introduce you to the world of Dharani and Ravi. I hope you will fall in love again like they did. It's a story about first love, the passionate love story, and I hope you will all enjoy the movie on 7th of September. Thank you. First, actually, Sampath garu tho interaction aina roju first roju cheptanu. So, Sampath garu naaku story chepparu. Story cheppinappudu naaku actually, it is like very, naaku chaala super anipinchindi story. And vente naaku connect aina thing entante, actually manandariki Ramayanam telusu. Aa Ramayanamlo ఏడు ఖండాలు ఉంటాయి, అదందరికీ తెలుసు. సో బాలఖండ నుంచి స్టార్ట్ అవుతుంది రామాయణం, ఉత్తరఖండలో ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ కిష్కింద కాండలో మనకి హనుమంతుడు వస్తాడు ఫస్ట్ టైం. బట్ యాక్చువల్ పేపర్ బాయ్ గురించి మీకు చెప్తే కిష్కింద కాండలో హనుమంతుడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా స్టార్ట్ అవుతుందండి. అండ్ ఆ హనుమంతుడు రాముడు సీతను ఎలా కలిపారు అందరికీ తెలుసు. బట్ కిష్కింద కాండలో స్టార్ట్ అయిన పేపర్ బాయ్ స్టోరీ అంటే ఎలా ఉత్తరఖండలో ఎండ్ అయింది అనేది పేపర్ బాయ్ బేసిక్ ఒక స్టోరీ ఉంటుంది. సో ఈ హనుమంత్ పాయింట్ ఆఫ్లో పేపర్ బాయ్ స్టోరీ ఉండబోతుందండి. థ్యాంక్ యూ అండి. ఇది చాలా స్పెషల్ మూవీ. నార్మల్గా మేము తీసిన సినిమాని మేము ఎప్పుడు ఒకసారి కన్నా ఎక్కువ చూడండి, ఎందుకంటే ఎంజాయ్ చేయలేదు తెలియకుండానే తప్పులు వెతుకుతుంటాం. కానీ ఈ పర్టికులర్ సినిమా మాత్రం మేము అందరం ఎప్పుడు టీవీలో వచ్చినా కూర్చొని చూస్తాం, ఎప్పుడు ఎక్కడైనా మా పాట వస్తే ఆగిపోయి వింటాం. అంత స్పెషల్ ఎక్స్పీరియన్స్ మాకు ఈ సినిమా, అండ్ ఆడియన్స్ కూడా అంతే స్పెషల్ ఎక్స్పీరియన్స్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ సంపత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు విసుగు వచ్చేంతవరకు చెప్తాను సార్ థ్యాంక్ యూ. అవకాశం విలువ తెలుసు సార్ నాకు. అండ్ చిన్న సినిమా అయినా ఎక్కడ క్వాలిటీ మీద కాంప్రమైజ్ అవ్వకుండా సపోర్ట్ చేసిన నరసింహం గారికి, వెంకట్ గారికి, జీవన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ 7th September మూవీ మీ అందరి ముందుకు వస్తుంది, మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా పెద్దలకి, స్నేహితులకి అందరికీ నమస్కారం. ఎప్పుడు పిలిచినా షార్ట్ నోటీస్లో కూడా వస్తుంది మా కాస్ట్ అండ్ క్రూకి చాలా పెద్ద థ్యాంక్స్. రిలీజ్ అయిన టీజర్కి ఆల్మోస్ట్ 30 లక్షల మంది టీజర్ చూశారు, చాలామంది వేలల్లో దానికి లైక్స్ కొట్టారు, 100లో పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. భీమ్స్ వెనకాల ముసిమూసిన వాళ్ళని అవుతున్నాడు, ఎందుకంటే ఆయన రిలీజ్ అయిన 2 సాంగ్స్ సూపర్ సక్సెస్ అయినాయి. వాళ్ళు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. సంతోష్, శంకర్ వీళ్ళందరూ సినిమా చూశారు కాబట్టి తప్పకుండా 7th September రిలీజ్ అయ్యి డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా నిజాయితీగా ఈ సినిమా రాశాను నేను, శంకర్ అంతే నిజాయితీగా తీశాడు. ఆ నిజాయితీయే ప్రేక్షకులు నచ్చుతానని నేను నమ్ముతున్నాను అండి. పగడబందిగా పేపర్ బాయ్ సినిమా గురించి లేదా కథ గురించి నేను ఇంతకుముందు టీజర్ లాంచ్లో కూడా చెప్పినట్టుగానే పేపర్ బాయ్ అనేది ఒక ఆనెస్ట్ లవ్ స్టోరీ అండి. ఇందాక రాజశ్రీ నాయర్ గారు కూడా అన్నారు, పేపర్ వేసుకునే కుర్రాడు, ఒక ఇంట్లో రెగ్యులర్గా పేపర్ వేసే కుర్రాడు, ఆ ఇంటి అమ్మాయినే ప్రేమిస్తే తర్వాత జరిగే ఇన్సిడెంట్లే పేపర్ బాయ్ కథ. చాలా సింపుల్ కథ, చాలా నిజాయితీ గల కథ ఇది. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరి గురించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్తాను. కానీ ప్రతిసారి థ్యాంక్స్ చెప్పాల్సింది మాత్రం 3 వ్యక్తులు ఉన్నారు, అది నా పార్ట్నర్స్ నరసింహ గారు, వెంకట్ గారు, రాములు గారు. బయటికి కనబడే బాడీ మాత్రమే నేను, నిజమైన సోల్ వాళ్ళే, నిజమైన సపోర్ట్ వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ చూసిన వాళ్ళు కూడా ఇందాక విజువల్స్ బాగున్నాయి, చాలా ఖర్చు పెట్టారు, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు బయట కూడా చూసిన వాళ్ళు కూడా. సో వాటన్నిటికీ కారణం నేను కథ మాత్రమే చెప్పాను నరసింహ గారికి, వెంకట గారికి, వాళ్ళందరికీ. వాళ్ళు తర్వాత నాకు 100% సపోర్ట్ ఇచ్చేసి దీన్ని ఇలా చేద్దాం అలా తీద్దాం అని చెప్పేసి ఎప్పటికప్పుడు సినిమా రేంజ్ని క్వాలిటీని పెంచిన వ్యక్తులు వెంకట గారు, నరసింహ గారు, మా రాములు గారు. సో వాళ్ళకి ప్రతిసారి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఇందాక నువ్వు అన్నావు కదా, నేను యాక్చువల్గా థ్యాంక్స్ వాళ్ళకి చెప్పాలి. సో 7th September రాబోతోంది, ఎప్పటిలాగే మీడియా పెద్దలది, మీడియా మిత్రులది ఆ సపోర్ట్ అలాగే కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాను.
సెప్టెంబర్ 7th రోజు వెళ్ళండి.